मीरपेट चौराहे पर जमेरात की शब बालापुर मंडल आर्या वैश्या संगम खवातीन के जेर एहतमाम बतकम्मा प्रोग्राम का इनेकाद अमल में लाया गया, जिसमें बेशतर खवातीन ने हिस्सा लिया और इस त्यौहार पर इजहार मसरत किया गया जिसमें बेशतर खवातीन ने हिस्सा लिया और इस त्यौहार पर इजहार मसरत किया गया। इस मौके पर कांग्रेस पार्टी उम्मीदवार सबीता इंदिरा रेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत की। इसके अलावा टीआरएस पार्टी उम्मीदवार तिगला कृष्णा रेड्डी, मीरपेट सीआई यादैया व दीगर ने इस प्रोग्राम में हिस्सा लिया। ఫస్ట్ టైం అంటున్నారు మనవాళ్ళు, ఎవ్రీ ఇయర్ కూడా ఇంతకంటే కూడా గట్టిగా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నాము. ముఖ్యంగా మహిళలు, మా మేము చెప్పేది కూడా ఏముండదు, మీ రక్షణే మా ధ్యేయము. ఎందుకంటే మీ రక్షణ బాధ్యతలను మేము స్వీకరించడం అంటే వాసవి ఆర్యవైశ్య సోదరులందరికీ నా నమస్కారం. మహిళలందరికీ బంగారు బతుకమ్మ తెలంగాణ తరఫున నా ధన్యవాదాలు. వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఇంత మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మహిళలు ఇంత గ్రాండ్గా సక్సెస్ చేస్తారని కూడా అనుకోలేదు. ఇట్లా వచ్చి ఎంకరేజ్ చేసి అందరూ బాగా చాలా బాగా చేశారు. బతుకమ్మ సంబరాలంటే చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ, ఏజ్ అనే లిమిట్ ఏం లేకుండా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేసుకోవాలని అందరి తరఫున నా ధన్యవాదాలు. చెప్పమ్మా, తెలంగాణ వచ్చినప్పటి నుంచి బతుకమ్మ పండుగ అంటే బాగా ప్రఖ్యాతి గాంచింది. అసలు ఒక 10 ఇయర్స్ క్రితం వరకు బతుకమ్మ పండుగ అంటే అసలు ప్రాముఖ్యత లేకుండా అయింది. మన తెలంగాణ వచ్చినాక బతుకమ్మకు ప్రాముఖ్యత కలిగింది. బతుకమ్మ అంటేనే లయబద్ధంగా చప్పట్లు కొట్టి, మన బతుకమ్మ పాటలలో మన తెలంగాణ బతుకు చిత్రం ఉంటుంది. ఒక అన్న, ఒక చెల్లెలు ఒక అన్న దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలనేది మన తెలంగాణ బతుకమ్మ పాటలలోనే ఉంటుంది. ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళాలన్నా మన దాంట్లో ఉంటుంది. రైతులకు పంటలు కానీ ఏది కానీ మన తెలంగాణ పాటలలో ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాన్ని బాగా నిలబెట్టిందంటే బతుకమ్మ పండుగనే. వాళ్ళు తల్లిగారింటికి రావడము, అట్లా సాటిస్ఫాక్షన్గా చేసుకోవడము అది చాలా బాగుంటుంది. తెలంగాణలో పుట్టినందుకు ఇది ఒక సాటిస్ఫాక్షన్గా, ఇది ఒక ఆట ఆడడము, ఇవన్నీ చేసుకోవడము, ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇట్లా ఒక గిఫ్ట్లని కాదు, అదొక సాటిస్ఫాక్షన్గా ఒక పండుగ చేసుకుంటున్నామని చెప్పని తృప్తిగా ఉంది.